నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన మంత్రులందరూ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో ముఖ్యంగా బొత్స సత్యనారాయణని తీసుకున్నట్టయితే ఆయన చీపురుపల్లి నుంచి పోటీ చేయడం జరిగింది. ఆయన చిత్తు చిత్తుగా ఓడిపోయిన విషయం కూడా మనకు తెలిసిందే. మరి ఈ నేపథ్యంలోనే ఆయన బాధితులందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు చాలామంది దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ చేపిస్తానని మనీ తీసుకున్నారని స్వయంగా ఆయన పిఏనే. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటూ వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితి. గతంలోనే మరి బొత్స సత్యనారాయణ వోక్స్ వ్యాగన్ కుంభకోణం కావచ్చు, వీటిలో చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరి ఇప్పుడు ఆయనపై మరి పోలీస్ కేసు పెట్టడానికి కూడా వాళ్ళందరూ పూనుకున్నట్టు తెలుస్తోంది. మరి అసలు ఈ కుంభకోణం ఏంటి, ఈ కుంభకోణం ఎంత మేర జరిగి ఉంటుంది, మరి దీని తర్వాత ఎలాంటి చర్యలు పోలీసులు తీసుకునే అవకాశం ఉంది, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి పోటీ చేయడం జరిగింది. మరి ఆయన చిత్తు చిత్తుగా ఓడిపోయారు. ఎప్పుడైతే ఆయన ఓడిపోయారో మరి ఆయన బాధితులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. సో మా దగ్గర నుంచి చాలా డబ్బులు తీసుకున్నారు, మాకు ట్రాన్స్ఫర్స్ ఇప్పిస్తామని చెప్పి అని చెప్పి. సో మరి ఇప్పుడు ఏంటి సార్, మరి పోలీస్ కేసు కూడా వాళ్ళు పెడతామంటున్నారు, మరి ఏంటి కుంభకోణం ఏంటి, మరి ఎలా చూడవచ్చు అంటారు? వాళ్ళు కేసు పెట్టేది లేదు. బొత్స సార్ అనే బొత్స సత్యనారాయణ బొచ్చు కూడా ఓడదు, కానీ వాళ్ళు కేసు పెట్టరు కదా, అంత అంబక్క. అసలు జరిగింది బాగోతో నేను చెప్తాను ఏనండి. బొత్స సత్యనారాయణ చదువురాని సత్యబాబు విద్యా మంత్రిగా ఎలగబెట్టడమే ఒక ఆశ్చర్యార్థకమైనటువంటిది. బొత్స సత్యనారాయణ అవినీతి చిట్టా చాంతాడంత ఉంది. పేరుకు పెద్ద మనిషి కానీ క్యాబినెట్ మంత్రిగా ఉంటూ తన కంపెనీలకు భూములు కూడా కేటాయించుకున్నమ్మా. ఆ బాగోత్వం పెద్దది అనుకోండి. దాదాపుగా ప్రజల ఆస్తిని నాగేశ్వరుడు బొత్స సత్యనారాయణ పెద్ద దినకంత్రి కన్నయ్య అంటారు చూసినా, పెద్ద కంత్రి కేటుగాడు. జగన్మోహన్ రెడ్డి నాకు తండ్రి లాంటివాడు అన్నాడు కదా, అందువల్ల ఏంటంటే నేనేం చేసినా చెల్లుబాటు అవద్దంటే ఉపాధ్యాయుల బదిలీలు దాదాపుగా ఏం చేశారంటమ్మా, నీకు చిన్న శ్లోకం చెక్క, ఇక్కడ తప్పు మంత్రిది కూడా కాదమ్మా, గురువులది కూడా తప్పే ఉంది. అందరికీ సన్మార్గంలో నడిపించేటటువంటి వాళ్ళు టీచర్లు, విద్య చెప్పేటటువంటి గురువులు. లంచం తీసుకున్నోడిది ఎంత నేరమో, ఇచ్చినోడిది కూడా అంతే నేరం అని చట్టం చెప్తుంది. ఒక పని కోసమో లంచం ఇవ్వడమో తప్పే, లంచం తీసుకోవడమో నేరమే. బొత్స సత్యనారాయణ జైలుకుపోతుందంటే ఈ లంచాలు ఇచ్చిన వాళ్ళు కూడా జైలుకుపోవాలి కదమ్మా. ఇది చట్టం, రూల్ ఆఫ్ లా ఇది చెప్తుంది. దీని ముచ్చట అసలు ఏం జరిగింది నేను సెక్రటేటర్లో మొత్తం చెప్తా, పాయింట్ టు పాయింట్. సెక్రటేటర్లో ఏం జరిగింది, ఇప్పుడు జిల్లా పోస్టులు అమ్మా, టీచర్ పోస్టులు అంటే జిల్లా కేంద్రంకి దగ్గర జిల్లాలో అక్కడక్కడ ఉంటాయి. జిల్లా హెడ్ క్వార్టర్కి పట్టణాలకి దూరంగా ఉన్న టీచర్లు పట్టణాలకి దూరంగా ఉంటారు. అంటే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ని ప్రతి ఓడు గురువులు ఏం చేశారంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎడన్నా చావని నేను నా పెళ్ళాము నా కొడుకులు మాత్రం పట్టణాల్లో ఉండాలా, సాయంత్రానికి పట్టణం వచ్చేసేయాలా, మేము నైస్గా ఉండాలా అన్న ఆకాంక్ష ఎప్పుడైతే ఈ గురువులకు ఏర్పడిందో, మామూలుగా మన పెద్దోళ్ళు ఏం చెప్పారమ్మా శ్లోకమా, గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారా లేదా? సో గురువులు భగవంతుడి కంటే గొప్పోడుగా చూసిన ఈ సమాజంలో గురువులే అవినీతిని ప్రోత్సహిస్తుంటే తీసుకునేవాడికి నొప్పానని నేను అడుగుతుండా. ఏం చేశారంటమ్మా, జిల్లాలో ఊరకు మార్చరమ్మా, ఒక టీచర్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకు బదిలీ చేయాలంటే 8 సంవత్సరాలు పనిచేసిన తర్వాతనే బదిలీ చేయాలా? వీళ్ళకి 70,000 నుంచి దాదాపు 100,000 జీతాలు ఉంటాయమ్మా, పోతే 6 నెలలు జీతం పోతే నేను టౌన్లో ఉండొచ్చు అన్న ఒక స్కుడ్బుద్ధితో దొంగ మెడికల్ సర్టిఫికేట్లు సృష్టించరమ్మా. గవర్నమెంట్ ఆఫీసర్ కాడికి పోయి ఆరోగ్యం ఏదన్నా బాగలేనటువంటి మెడికల్ దొంగ సర్టిఫికేట్లు సృష్టించి ఈ స్కామ్ ఇక్కడితో ఆగదమ్మా. మేము ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి చెప్పినాం, బొత్స ఒక్కడే ఇరుక్కోడు, వాడు ప్రవీణ్ ప్రకాష్ అని ఒక నార్త్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్, వాడు పెద్ద గజ దొంగ, ప్రైవేటు స్కూళ్ళ కాడ కూడా కోట్లు బెదిరించి కొట్టేసిండోడు ప్రవీణ్ ప్రకాష్ గాడు. తర్వాత ఏం చేసినంటే బొత్స సత్యనారాయణ వాడి పిఏ ప్రవీణ్ ప్రకాష్ వీళ్ళు ముగ్గురు కలుచుకొని ఒక్క ట్రాన్స్ఫర్కి 3 లక్షల నుంచి 6 లక్షలు వసూలు చేసిన మాట వాస్తవము. మొట్టమొదట 2,000 మంది అనుకున్నారమ్మా. అదేం చేసిందంటే కాలక్రమేణా అంత జరగ 1,400 మంది టీచర్లని
వాళ్ళ కాడ డబ్బులు తీసుకున్న మాట వాస్తవం. లీస్ట్ ఫిగర్ 3 లక్షలు, మ్యాక్సిమం ఫిగర్ 6 లక్షలు. కొంతమంది టీచర్ యూనియన్లు ఉంటాయి కదమ్మా, ఏపీటీఎఫ్ ఉంటుంది, యూటీఎఫ్ ఉంటుంది, తర్వాత బీటీఏ ఉంటుంది. ఈ టీచర్ సంఘాలన్నీ కలుపుకొని ఒక మధ్యవర్తి ద్వారా బొత్స సత్యనారాయణకి డబ్బులు తీసుకున్న మాట వాస్తవము. బొత్స సత్యనారాయణ నికాలసైన మగోడైతే, నేనంటున్నా కదా, విజయనగరంలో పైడి తల్లి అమ్మవారి కాడ ప్రమాణం చేయమనండి, నేను గురువుల దగ్గర డబ్బులు తీసుకోలేదు అని చెప్పి బొత్స సత్యనారాయణ పైడి తల్లి అమ్మవారి మీద, లేకపోతే మన సింహాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి అంటాడు, ఆయన గుడికి వచ్చి ప్రమాణం చేయమనండి, నేను లంచం తీసుకోలేదు, టీచర్ల ఉద్యోగాల బదిలీలో నేను లంచం తీసుకోలేదు, ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ కూడా ఇరుక్కుంటున్నామ్మా అంటే, వాడికి జబ్బు లేకుండా జబ్బున్నట్టు దొంగ మెడికల్ సర్టిఫికేట్లు పెట్టి ఈ ట్రాన్స్ఫర్లు చేశారమ్మా. దానికి కొంచెం గ్రౌండ్ ఉంటుంది. ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎట్టంటే అట్ట ట్రాన్స్ఫర్ చేస్తే నామ్ చెప్పుకోవు, టీచర్లందరూ ఉన్నత విద్యాధికులు కదా. అందుకని జిల్లా మెడికల్ ఆఫీసర్ ఉంటాడు, వాడికాడ ఒక సర్టిఫికేట్ తీసుకున్నట్టు, వీడికి లేని జబ్బు ఉన్నట్టు, ఉన్న జబ్బు లేనట్టు సృష్టించుకొని ఆ సర్టిఫికేట్ పెట్టుకొని, ఈడే అవినీతి పరుడా అంటే స్థానిక ఎమ్మెల్యే ఉంటారు కదా, వాడు కూడా లెటరు, ఒక్కొక్క లెటర్కి వాడు 50 ఏళ్ళ నుంచి లచ్చ తీసుకున్నారు. ఇది టీచర్లు ట్రాన్స్ఫర్ అవ్వడానికి 50 ఏళ్ళ నుంచి లచ్చ తీసుకున్నారమ్మా, ఒక్క సంతకం ఎమ్మెల్యే సంతకం పెట్టించుకోవడానికి. ఆ లెటరు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న మెడికల్ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ కాడ వీడికి పెద్ద జబ్బు, క్యాన్సర్ జబ్బు వచ్చి చచ్చిపోతున్నట్టు, అదొక సర్టిఫికేటు ఈ పెట్టుకొని బొత్స సత్యనారాయణ ఒక్కడే 50 కోట్ల రూపాయలు నాకేసిండు. ఇది అక్షర సత్యం. కాబట్టి బొత్స సత్యనారాయణని ఏడ్చుకొచ్చి సెక్షన్ 409, ఏ సెక్షన్ అమ్మా 409, ఏ దేనికి పనిచేస్తుందో తెలుసు, అదే 409 అంటే పబ్లిక్ సర్వెంట్ తప్పు చేస్తే, పబ్లిక్ సర్వెంట్ అవినీతి చేస్తే ఎత్తి బొక్కలు వేయచ్చు, బెయిల్ కూడా రాదు. సెక్షన్ 409 అది పెట్టి ఇమీడియట్గా బొత్స సత్యనారాయణని అరెస్ట్ చేస్తే, సిఐడిని మళ్ళిస్తే 4 గుమ్మితే మొత్తం బయటకు వచ్చేస్తే, తర్వాత ఇంకా బొత్స సత్యనారాయణ మీద కేసులు అమ్మిడి కేసులు ఎన్ని పడతాయో కూడా ఎవరికి తెలియదు. ఆయన విశాఖపట్నంలో భూకుంభకోణం చాలా ఉంది, నేను చెప్పాను కదా, వాళ్ళ డిస్టిలరీకి ఒక క్యాబినెట్లో మంత్రిగా ఉంటా భూమి ఎట్ట కేటాయించుకుంటాడమ్మా, 10 లక్షలకు ఎకరా చొప్పున కేటాయించుకున్నాడు, అది కూడా కేసు రిజిస్టర్ కాబోతుంది. ఇంకా బొత్స సత్యనారాయణ బొత్తుకంతా జైల్లోనే చెప్పకూడదు తీసుకొని చిడతలాయించుకోవాల్సింది. కాబట్టి బొత్స సత్యనారాయణ నువ్వు కానీ తప్పు చేయకపోతే తక్షణం విజయనగరంలో పైడి తల్లి అమ్మవారి కాడికి పోయి ప్రమాణం చేయి, నేను అంతం తీసుకోలేదు, గురువులు మోసం తీసుకోలేదు అని. లేదంటవా, లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది సింహాద్రి, అక్కడన్నా ప్రమాణం చేయి, నమ్మతారు తప్ప నువ్వు లంచగొండి కాదంటే ఎవరు నమ్మరు. కాబట్టి గురువులు మోసం చేసింది కాబట్టి వీడికి జీవితమే లేకుండా పోతుంది, గురువులు శాపం అనేది శాశ్వతంగా తగిలితీరద్ది. అందువల్ల ఇంకా బొత్స సత్యనారాయణ బొత్తుకంత చట్టం పనిచేస్తే ఇంకా బతికినంతకాలం జైలే చెప్పకూడని మాత్రం నేను చెప్పగలను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.